ఆ పార్టీ ప్రత్యక్ష పోరులో గెలిచింది ముగ్గురే మరి 70 సీట్లు గెలవడం సాధ్యమేనా ఇదేదో ఆకాశానికి భూమికి నిచ్చెన వేసినట్లుగా ఉన్నట్టున్నారు మరి ఇదంతా ఏ పార్టీ వ్యూహం లెట్స్ వాచ్ ఆ పార్టీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీల బలం కానీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 70 చోట్ల గెలిచి అధికారం చేపడతామని భారీ ప్రకటనలు చేస్తున్నారు గెలుపు మాట దేవుడెరుగు అసలు అంతమంది అభ్యర్థులు వాళ్ళకున్నారా ఎన్నికల్లో వాళ్ళకంత సీన్ ఉందా సొంత పార్టీలోనే వినిపిస్తున్న ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది ఒక్కటే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ దుబ్బాక హుజూరాబాద్లను తన ఖాతాలో వేసుకుని బలాన్ని పెంచుకుంది ప్రస్తుతం బీజేపీకి ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిని కమలనాథులు ట్రిపుల్ ఆర్ గా పిలుచుకుంటున్నారు కూడా తమది వాపు కాదు బలమని ప్రకటనలు గుప్పిస్తున్న బీజేపీ నాయకులు ఇటీవల కాలంలో మరో అడుగు ముందుకేశారు 2023 లో జరిగే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని జోస్యం చెప్తున్నారు అయితే బీజేపీకి నిజంగా అంత సీన్ ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వచ్చే ఎన్నికల్లో 70 చోట్ల బీజేపీ గెలుస్తుందని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ప్రకటించారు ఒక పార్టీ నేతగా ఆశ ఉండొచ్చు కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఉందా అభ్యర్థులు ఉన్నారా అని సొంత పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారట గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 చోట్ల డిపాజిట్ దక్కలేదు పైగా క్షేత్రస్థాయిలో బీజేపీ చెప్పుకోదగ్గ నాయకులు లేరు పార్టీలో పాత నాయకులు కొత్తగా వచ్చిన వాళ్లను కలిపితే 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు దొరికే అవకాశం ఉందని కాశయ శిబిరం టాక్ మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి 40 చోట్ల గట్టిగా పోరాడి 70 చోట్ల గెలవడం ఎలాగో ఆ మ్యాజిక్ ఏంటో కమలనాథులకే తెలియాలని సటలు వినిపిస్తున్నాయట ఇప్పటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రొజెక్ట్ చేయాలని కమలదండలో ఓ చర్చ నడుస్తోందట తెలంగాణలో దాదాపు 79 నియోజకవర్గాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ అభ్యర్థులు లేరన్నది పార్టీ అంతర్గత సమావేశాల్లో జరుగుతున్న చర్చ కొన్ని జిల్లాల్లో పార్టీ ఉనికి సైతం అంతంత మాత్రమే ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో బీజేపీ ఉనికి ఎంతో ఏ మేరకు ప్రభావం చూపగలరో తెలిసిందే ఇప్పటికీ వేలాది పోలింగ్ బూత్లలో బీజేపీకి క్రియాశీలక కార్యకర్తలు లేరు ఇప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఒక నేతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయకపోతే కష్టమని ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఒకరిద్దరు చెప్పినట్టు తెలుస్తోంది ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కదా అని ఊరుకుంటే తర్వాత చేతులు కాల్చుకోక తప్పదని పార్టీ పెద్దలను హెచ్చరించారట వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ 70 చోట్ల గెలుస్తాం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఉన్నారని ఎందుకు ప్రకటించారన్న చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు అనుకుంటే రేపటి రోజున అది బెడిసికొట్టే ప్రమాదం ఉంది ఆ విషయం బీజేపీ నేతలకు తెలుసు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అది బీజేపీకి కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారట పైగా ప్రధాని మోదీ ఆకర్షణ అదనపు బలంగా భావిస్తున్నారట అయితే ఇటు దుబ్బాక గాని అటు హుజూరాబాద్ గాని స్థానిక నేతల బలంతో గెలిచినవే గాని పార్టీ బలంతో కాదన్న విషయం నేతలకు తెలియదా అన్న టాక్ వినిపిస్తోంది ఇక హుజూరాబాద్ లో కేవలం ఈటల తన బలంతోనే గెలిచారన్న ఎవ్వరూ కాదనలేని సత్యం మరి ఈ సమయంలో పార్టీ ఏకంగా 70 సీట్లు గెలుస్తుందని చెప్పడమేంటన్న చర్చ పార్టీ క్యాడర్లో నేతల్లో వెలువెత్తుతోందట ఎన్నికలు అన్నాక పార్టీలో ఇలాంటి లెక్కలు వేసుకోవడం కామన్ కాకపోతే బీజేపీ వేస్తున్న అంచనాలే ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది ఇక వాస్తవంగా చూస్తే గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ గెలుచుకోగలిగింది ఇక బైపోల్స్ లో బీజేపీ గెలుపు కన్నా టీఆర్ఎస్ తప్పులే కారణమన్న విషయం అందరికీ తెలిసిందే దుబాక ఊపు జీహెచ్ఎంసీలో అధిక స్థానాల్లో విజయానికి కారణమైతే సాగర్లో ఎందుకు ఓటమి చెందిందన్నది ఆ పార్టీకే తెలియాలి ఇక హుజూరాబాద్ బైపోల్ ఈచల వర్సెస్ కేసీఆర్ అన్న విషయం అందరికీ తెలిసిందే ఈటల గెలుపుకు బీజేపీ ఏమరకు సహకారం అందించిందో కూడా అందరికీ తెలుసని ఇటువంటప్పుడు ఏకంగా 70 స్థానాల్లో గెలుపు అని ప్రకటించడమేంటని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు అయితే బీజేపీ హుజూరాబాద్ గెలుపుతో తమ పార్టీలోకి టీఆర్ఎస్ నుంచి చేరికలు ఉంటాయని ఆశించడమేనని ఈ అంచనాకు కారణమని తెలుస్తోంది నేనికి తోడు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అధికార పార్టీలో భారీగా ఆశాభావులున్నారని టికెట్ దక్కకుంటే వీరంతా అసంతృప్తి వ్యక్తం చేయడం ఖాయమని వీరిపై కమలం ఆకర్ష్ ప్రయోగం చేయనుందని గతంలోనే టాక్ వెలువెత్తింది దీంతో వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తే అంతకన్నా ఫన్నీ నిర్ణయం మరొకటి ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు
ఇక ఈటల పరిచయాల్ని ఉపయోగించుకొని ఆ పార్టీలోని కీలక నేతలను ఆహ్వానించాలని వారికి టికెట్లు ఇవ్వాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం దేనికి తోడు ఈ దఫా వారసులు కూడా భారీగానే రానున్నారని వీరంతా ఎన్నికల బరిలోకి దిగాలని ఉవ్వెళ్లోరుతున్నారని తెలుస్తోంది వీరికి టికెట్లు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది ఇంకా ఎన్నికలకు టైం ఉన్నందున స్థానికంగా బలం ఆర్థిక వనరులు ఉన్న వారిని ప్రాజెక్ట్ చేయాలని కూడా వ్యూహాలు రచిస్తోందని టాక్ వినిపిస్తోంది మరి ఈ వ్యూహం ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే।